रावण काष्ठ नड़स्ता చెరుకుపల్లిలో ఒక చిన్నారి 15 సంవత్సరాల బాలుడు పెట్రోల్ పోసి తగలబెట్టిన రోజునే వైసీపీ నాయకులు ఈ పనిని చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ దానికి నివాళులు అర్పిస్తూ డీజీపీ గారు ఒక పత్రికా ప్రకటన చేశారు। రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా బేసిక్గా ఉన్నాయి, బ్రహ్మాండంగా నేరాలు అదుపులో ఉన్నాయని చెప్పడం చాలా విచారించదగ్గ పరిణామం, చాలా దుర్మార్గం। రాష్ట్రంలో ఉదయం పూట కొన్ని కత్తిపోట్లు జరుగుతున్నాయి, మధ్యాహ్నం మడ్రలు జరుగుతున్నాయి, సాయంత్రం సజీవ దహనాలు, రాత్రులు రేపులు, గ్యాంగ్ రేపులు, భూకబ్జాలు నిత్యకృత్యం అయిపోయినాయి। నిన్న ఏలూరులో ఒక మహిళ పెట్రోల్ పోసిన దుండగులు పెట్రోల్ పోస్తే చనిపోయిన పరిస్థితిని మనం గుర్తు చేసుకోవచ్చు। ఈరోజు జరుగుతున్న పరిస్థితుల్ని మనం ఒకసారి గమనిస్తే ఇటువంటి ప్రతిలు రోజు జరుగుతూ ఉన్నాయి, కానీ నేరాలు అదుపులో ఉన్నాయని డీజీపీ గారు ప్రకటించడం చాలా చాలా హాస్యాస్పదం। ముఖ్యంగా హోంమంత్రి గారు ఎక్కడున్నారో తెలియదు। ఈ నేరాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ జరుగుతా ఉన్నాయి। తాడేపల్లిలో గ్యాంగ్ రేప్ కానీ, నిన్న కాక మొన్న 60 కిలోమీటర్ల దూరంలో చెరుకుపల్లిలో బాలుడి మీద పెట్రోల్ బస్సు తగలబెట్టడం కానీ, మణిపాల్ హాస్పిటల్లో ఏలూరుకు చెందిన ఫ్రాన్సిస్కా మృతి చెందిన సంఘటన కానీ, అన్నిటికంటే దుర్మార్గం ఏమిటంటే హైకోర్టు ప్రాంగణంలోనే ఒక ప్రైవేటు ట్రస్ట్కి సంబంధించిన భూములకు సంబంధించి రక్షించడానికి కోసం ప్రయత్నం చేస్తున్న లాయర్ గారు ఎవరైతే ఉన్నారో, లాయర్ కిడ్నాప్ కోసం ప్రణాళిక రచించడం అనేది మరి డీజీపీ గారికి కనపట్టలేదా వినపట్టలేదా? ఆయన ఆఫీస్ కూడా పక్కనే ఉంది, హైకోర్టు ప్రాంగణంలోనే జరగటానికి స్కెచ్ వేశారంటే రెక్కి నిర్వహించారంటే